మా అమ్మని అడగాలి, మా నాయన కష్టం మాకెందుకు కనబడనీయలేదు అని. మా అమ్మని మళ్ళా మళ్ళా అడగాలి, మా నాయన ఏడవడం మాకు ఎన్నడూ కనబడలేదు ఎందుకని. మా అమ్మను చూసినప్పుడల్లా గుర్తుకొస్తాయి పురిటి నొప్పులు, ఎందుకంటే తన గర్భం నుండే వచ్చినాం గనక. ఏడున్నా ఎట్లున్నా నాయన గుర్తుకొచ్చినప్పుడు బరువెక్కిన గుండెకు విశ్రాంతి దొరికి విశ్వాన్ని జయించేంత బలం దొరికినట్టు అనిపిస్తుంది. నిజంగా మా అమ్మని అడగాలి. మా అమ్మ తీసిన నొప్పులకు గుర్తింపు ఉన్నది, మా నాయన బతుకంతా తీసిన నొప్పులకు గుడిసెకమ్మంత గుర్తింపు కూడా లేదు. ఎందుకని మా అమ్మను ఖచ్చితంగా అడగాలి. వెన్నెల పల్లెకు రాకముందుకే మా నాయన పాదాలు మట్టితో మనసు పెట్టి మాట్లాడుతుంటాయి. దోసపచ్చడ, దొడ్డుప్పు, పచ్చకారం ముద్దల పరమన్నం మా నాయన సత్తువకు ఆనవాళ్ళు. సచ్చిన మా నాయనకు మా అమ్మ పండుగ పూట బగార బువ్వ కోడికూర ఫోటో ముందల పెడుతుంటే అడగాలని దగ్గరికి పోయినా అప్పటికే మా అమ్మ కండ్ల నిండా నీళ్లు. మీ నాయన ఎంత రాసినా ఎంత వాడినా రుణం తీరని పొడమి నొప్పుల పుట్టుకరా, మీ నాయన సావేలేని సంతకం రాని చెప్పకనే చెప్పింది ఏడుపుతో మా అమ్మ. ఏమని అడగాలే,